ओम नमः शिवाय श्रीमात्रे नमः मित्रुलकी श्रेयोभिलाषुलकी अलागे नन्नु इंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मित्रुलारा मी अंदरिकी आ परादेवत एल्लवेळला मीतो उंडि मी मनोवांछ निर्वेर्चालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु ई रोजु मनं अप्पुल नुंडि बयटपडडानिकी चेसिन अप्पुलु त्वरगा तीरडानिकी बैंक लोन्स कावच्चु अलागे कार लोन कावच्चु ఇంటికి సంబంధించి లోన్ కావచ్చు మీరు బైక్ కోసం కూడా కొంతమంది అప్పు చేసి బైక్ కొనుక్కుంటూ ఉంటారు అంటే ఎటువంటి అప్పు అయినా సరే తీరడానికి ఒక నెంబర్ని చెప్తాను అలాగే మీరు అప్పులు ఇచ్చారు ఇచ్చిన అప్పులు కూడా తిరిగి రావడానికి కూడా ఈ నెంబర్ చెప్తాను అంటే మనం చేసిన అప్పులు తీర్చుకోవడానికి అలాగే మనకు రావాల్సిన డబ్బులు రావడానికి రెండు నెంబర్లు ఈరోజు ఉపాయాలు చెప్తాను ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారైన చేయవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఇది ఈ నెంబర్లు ఏంజిల్ నెంబర్స్ నెంబర్లో అద్భుతమైన శక్తి ఉంటుంది మనం ఎవరైతే చేస్తున్నామో పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసం కలిగి ఉండాలి మనకి నమ్మకం విశ్వాసం లేదు టైం పాస్ కోసం చేయవద్దు ఎందుకంటే ఫలితం ఇవ్వకపోగా ఇంకా ఇబ్బందుల్ని ఎదుర్కోవాలి సరదాగా ప్రయత్నం చేయవద్దు సీరియస్గా ట్రై చేయండి ఏదైనా మన మీద మనకు నమ్మకంతో పరిపూర్ణమైన విశ్వాసంతో చేయాలి ఇది చేసాం కదా వచ్చేస్తుందని కాదు మన మనసుని ప్రేరేపిస్తుంది మనకి ఏదైతే అప్పులు చేశామో కట్టడానికి మార్గాలు తెలుస్తాయి అప్పులు ఇచ్చామో వాటిని ఎలా తీసుకోవాలో మార్గాలు తెలుస్తాయి మనం మీ మనసులో ఈ పరిహారం చేస్తున్నప్పుడు బలమైన సంకల్పాన్ని ఉండాలి ఈ ఉపాయాన్ని ఎలా చేయాలో చెప్తాను అలాగే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎలా అయితే చెప్తానో ఏ పెన్ను వాడాలి ఏ కలర్ వాడాలి ఎక్కడ రాసుకోవాలి అది పూర్తిగా ఆ విధంగానే చేయండి మేము ఇక్కడ రాసుకోకూడదు అక్కడ రాసుకోవచ్చా ఇలాంటి అడగమాకండి ఎందుకంటే దీనికి ఒక నియమం ఉంటుంది ఆ నియమం ప్రకారం వెళ్ళాలి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి 10 మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే మన కొత్త ఛానల్స్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ యాక్టివేట్ చేయండి రాబోయే రోజుల్లో వాటిల్లో కూడా కొత్త వీడియోలను పెట్టడం జరుగుతుంది మీరు ముందుగా మనం అప్పుల నుండి బయటపడడానికి చేసిన అప్పులు త్వరగా తీరడానికి అంటే బ్యాంక్ లోన్స్ కార్ లోన్ ఇంటి లోను బైక్ కోసం తీసుకున్నవి చేబదులుగా తీసుకున్నవి అంటే వడ్డీకి తీసుకున్నవి ఏదైనా సరే త్వరగా తీరడానికి ఈ నెంబర్ని మీ మనసును తలుచుకోండి అలాగే ఈ నెంబర్ని మీ ఎడమ చేతి మీద గ్రీన్ కలర్ పెన్తో రాసుకోండి నెంబర్ వచ్చేసి 574 574 కొంచెం గ్యాప్ ఇవ్వండి 78 19 81 తర్వాత కొంచెం గ్యాప్ ఇవ్వండి 48 ఈ నెంబర్ రాసుకోవాలి ఇది మీరు అప్పుల నుండి బయటపడడానికి చేసినప్పుడు త్వరగా తీర్చడానికి అది ఏదైనా సరే ఈ నెంబర్ని మీరు మనసులో తలుచుకోవాలి ఎడమ చేతి మీద నరిచేతిలో కాదు చేతి మీద రాసుకోవాలి ఆడవారైన మగవారైనా ఈ నెంబర్ని మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఉదయం స్నానం చేసిన తర్వాత మీ ఎడమ చేతి మీద రాసుకోండి ఉదయం నుండి రాత్రి పడుకునే లోపు ఈ నెంబర్ని 28 సార్లు తలుచుకోండి మనసులో మీరు తలుచుకోండి ఫలితం ఇది ఎప్పుడు దాకా చేయాలి అని అనుమానం ఉంటుంది మీకు ఫలితం వచ్చే వరకు నమ్మకంతో చేయండి చేసినప్పుడు త్వరగా తీరే మార్గం కనిపిస్తుంది అలాగే అప్పులు బ్యాంకులోస్ నుండి త్వరగా బయటపడతారు ఇది ఒకటి ఇప్పుడు మనం అప్పు ఇచ్చాం డబ్బు తిరిగి రావాలి దానికి ఏం చేయాలో చెప్తాను అంటే మీకు రావాల్సిన డబ్బులు రావడానికి మీరు స్నేహితులకి చుట్టాలకి తెలిసిన వ్యక్తులకి చక్కగా మీకు పరిచయం ఉండి మాట్లాడి మీ దగ్గర మీరు బంగారం తాకట్టు పెట్టి కూడా అప్పులు ఇచ్చిన వారు ఉంటారు అలా ఇచ్చిన తర్వాత వారు తిరిగి ఇవ్వకపోగా ఇవ్వని ఏం చేసుకుంటో చేసుకో అంటారు ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే అది కొంతమంది చెప్పుకోలేరు కొంతమంది చెప్పి బాధపడుతూ ఉంటారు కొంతమందికి అవసరానికి డబ్బులు తీసుకుంటారు ఒక నెల 2 నెలలు ఇస్తామంటారు ఇచ్చేస్తామని చెప్తారు కానీ ఇవ్వరు అది సంవత్సరాలైనా సరే రావు చేబదులు కానీ తీసుకుంటారు మీరు వడ్డీకి కూడా ఇవ్వరు అది లక్షల్లో కూడా ఉంటుంది సంవత్సరం గడిచిపోయింది మీరు డబ్బు అడుగుతారు నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తానంటాడు
అక్కడ రిలేషన్షిప్ దెబ్బతింటుంది. మీరు ఇలా జరుగుతున్నప్పుడు మీ ఎడం చేతి మీద ఈ నెంబర్ని రాసుకోండి. ఇది కూడా గ్రీన్ కలర్ పెన్తో రాసుకోవాలి. అలాగే ఈ నెంబర్ని కూడా మీరు రోజులో 28 సార్లు మనసులో తలుచుకోవాలి. నెంబర్ వచ్చేసి 318 212 537. మధ్యలో గ్యాప్ ఇవ్వండి. ఇది కూడా ఎడం చేతి మీదే రాసుకోవాలి. మీరు ఈ నెంబర్ రాసుకున్న తర్వాత ఉదయం ఈ ఉపాయాన్ని కూడా ఉదయం స్నానం చేసిన తర్వాత నెంబర్ రాసుకోండి. మీరు మనసులో 28 సార్లు తలుచుకోండి. మీకు డబ్బులు మీకు వచ్చే వరకు ప్రతిరోజు చేస్తూ ఉండండి. మీరు స్కెచ్ పెన్ వాడవచ్చు, మామూలు గ్రీన్ కలర్ పెన్ అయినా వాడవచ్చు. ఒకసారి రాసుకున్నారు పోయింది, నాట్ ఏ ప్రాబ్లం. రాసుకోవడం కావాలి. రోజులో 28 సార్లు 28 టైమ్స్ అనుకుంటూ ఉండాలి. ఈ ఉపాయానికి కూడా ఎటువంటి నియమ నిబంధనలు లేవు, ఎవరైనా చేయవచ్చు. ఆహార నిబంధనలు ఇలాంటివి ఏమి లేవు. ఎన్సిల్ నెంబర్స్ని మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నమ్మి చేయాలి, అవుతుంది అని చేయాలి. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది ఈ నెంబర్, మనని ప్రేరేపిస్తుంది, మనకి మార్గాల్ని చూపిస్తుంది. ప్రయత్నపూర్వకంగా చేయండి, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఏదైనా నమ్మి విశ్వాసంతో ప్రయత్నం చేయాలి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.